दीपावली वेडुकलकु गुंटूरु नगरं मुस्ताबैंदी दीपाल पंडुगनु आनंदोत्साहाल नडुम जरुपुकुनेंदुकु प्रजलु एंतगानो आसक्ति चूपुतुन्नारु अयिते गत एडादि मादिरि ई एडादि कूडा दीपावली पंडुगपै करोना एफेक्ट पडिंदी ओवैपु करोना मरोवैपु वर्षं कारणंगा टपासुल अम्मकालु अंतंत मात्रंगाने सागुतुन्नायि अंदर जीवता चीकट्लु तोलगिपोयि वेलुगुनि निंपडमे दीपावली पंडुग विशिष्टत अंदुके पिल्ललु पेद्दलु उन्नवारु लेनिवारु अंटू एलांटी तेडा लेकुंडा आनंदोत्साहाल नडुम दीपावली वेडुकलनु जरुपुकोवडं आनवायती अमावास्य चीकट्लो अंदमैन दीपालनु वेलिगिंची आ दीपाल कांतुल नडुम एंतो उत्साहंगा दीपावली वेडुकलनु जरुपुकुंटू उंटारु इंदुलो भागंगा ई एडादि कूडा एंतो उल्लासंगा उत्साहंगा दीपावली पंडुगनु जरुपुकुनेंदुकु प्रजलु सिद्धमय्यारु ఇందులో భాగంగా నగరంలోని అనేక ప్రాంతాల్లో బాణసంచ దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే గత ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా దీపావళి వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ ప్రభావంతో అంతంత మాత్రంగానే తపాసులు అమ్మకాలు సాగాయి. గత 2 సంవత్సరాలుగా అన్ని వ్యవస్థలపై కరోనా ప్రభావం చూపడంతో వినియోగదారులకు పూర్తిగా కొనుగోలు శక్తి పడిపోయింది. దీంతో తపాసులు అమ్మకాలు కూడా అరకొరగానే ఉన్నాయి. ప్రతి ఏటా బాణసంచ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దీపావళిని ఆశించిన మేర జరుపుకోలేకపోతున్నట్లు వినియోగదారులు చెప్పారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు. కరోనా ప్రభావం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వినియోగదారుల ఆసక్తి చూపని కారణంగా టపాసుల వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతోందని వ్యాపారులు తెలిపారు. పార్కింగ్ రేట్లు మరీ దారుణంగా ఉన్నాయి. కొంటానికి వచ్చినట్లేదండి అమ్ముకోవడానికి వచ్చినట్టుండి ఆస్తులు ఆ రేట్లు బాగానే ఉన్నాయండి లాస్ వచ్చేది మరి కాయం అమ్ముడు పోతే లేవు వర్షం పడుతుంటే కొండరు కదా ఇప్పుడు ఎక్కువైంది కరోనా బట్టి టీవీలు అనేది చెబుతున్నారు కదా కోర్టు తీర్పు ఇచ్చిందని అమ్మొద్దని మరి ఇంకేముంటుంది అది ఏదైనా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి అందులో ఉన్నారా బస్సుల ధరలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు ఎందుకని గత సంవత్సరమే ఇది సంవత్సరం ఎక్కువగానే ఉన్నాయి కొంచెం పేదవాళ్ళకు ఉంటుంది కదా కష్టమే కష్టమే ఏదో మధ్యతరగతి వాళ్ళు 2000 కొనాలనుకుని 1000 రూపాయలు కొనుక్కోండి సర్దుబాటు చేసుకుంటారు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మన సిటీ డెవలప్మెంట్ అయింది అన్ని విధాల డెవలప్మెంట్ అవటం వలన అందరూ గ్రీన్ క్రాకర్స్ ప్లస్ స్టాండర్డ్ ఐటమ్ నడుస్తున్నాయి అందరూ గ్రీన్ క్రాకర్స్ అండ్ స్టాండర్డ్ ఐటమ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మా షాప్ వాళ్ళు కూడా అందరూ అన్ని షాప్ వాళ్ళు కూడా 100 కి 95% గ్రీన్ క్రాకర్స్ అండ్ స్టాండర్డ్ ఐటమ్ అమ్ముతున్నాం కరోనా ఎఫెక్ట్ ఉందండి కరోనా ఎఫెక్ట్ ప్రతి బిజినెస్ మీద ఉంది ఈ సంవత్సరం కరోనా ఎఫెక్ట్ ప్లస్ రెయిన్ ఎఫెక్ట్ ఇంతవరకు బిజినెస్లు అందరికీ నార్మల్గా ఉన్నాయి నార్మల్గా ఉన్నాయి అందరూ రెయిన్ వల్ల అందరూ సఫర్ అవుతున్నాం ప్లస్ కరోనా ఇది చాలదు అన్నట్టు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా టైంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు